ప్రేక్షకులకు నమస్తే. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. మంగళవారం పామూరు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి అందిస్తున్న సేవలకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలని ఆయన అన్నారు. కరోనా వైరస్ ప్రతి ఒక్కరికి సంక్రమిస్తుందని, విపత్తు సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రజలు ప్రభుత్వ అధికారుల సూచనలు పాటిస్తూ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరసింహనాయుడు, సిఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్, వైద్యాధికారులు డాక్టర్ కె కామాక్షయ్య, డాక్టర్ రాజశేఖర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ కృపావరం తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా 13 జిల్లాల్లో కూడా ఈ సమయంలో ఈ కష్టకాలంలో ఎక్కువ శాతం గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు, కంపౌండర్లు, ఇతర సిబ్బంది వాళ్ళ ప్రాణాల సైతం లెక్క చేయకుండా ప్రజలకు వైద్యం చేస్తున్నారు, ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. వాళ్ళకి మనకి ఎప్పటికీ ఈ డాక్టర్లు అందరూ కూడా జాతి నిలబడి ఉంటుంది. అదేవిధంగా పోలీసు వారికి కూడా భార్య పిల్లలు ఉంటారు, మీరు అందరు గమనించాలి. వాళ్ళకు వస్తే తప్పుకుంటాను, నా వల్ల నా భార్య పిల్లలు రాకూడదు అని చెప్పేసి బాధపడుతూ కంట్రోల్ చేస్తున్నారు. పట్టణాలు మనం గమనించాలి, కొంచెం ఇబ్బంది కలగచ్చు, కానీ ఆ ఇబ్బంది పట్టకపోతే అందరు రోడ్లోకి వస్తే మన మధ్యలో జరుగుతుంది. మనం జరగద్దు, మన ప్రాణం కాపాడదామని చెప్పి వాళ్ళు మంచి ఉద్దేశంతో కంట్రోల్ చేస్తారు, కానీ వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా అలా పాజిటివ్ తీసుకొని వాళ్ళని సహకరిస్తే మనం ఈ కరోనా వైరస్ తగ్గడం ఉంటాం. ముఖ్యంగా కరసంది అంతా కూడా పావులు పోవద్దు అని వచ్చింది, జనాలకు చెప్తారు, నాకు కూడా పోయేస్తారు, పావులు పోతుందని పావులు తెలియదయా, వాళ్ళకి ముందు వచ్చింది, తర్వాత నీకు వచ్చింది, అందరు నేను మీటింగ్ పెడతానన్నారు, వస్తానన్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు. కరోనా వైరస్ ఎవరికీ రావచ్చు, ధైర్యంగా ఎదుర్కోవాలి మనం. ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ఆయన కరెక్ట్ ఫోన్లో లేకుంటే జాగ్రత్తగా పోవాలి. ఇక్కడ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే ఒంగోలు పోయి చూసుకోవాలి. ఒంగోలు కన్నా కూడా ఇక్కడ రాగా చూసుకొని మన ఇంట్లోనే ఉండి చాలా ప్రాబ్లం ఉంటే ఒంగోలు పోతే మనకు మంచి జరుగుతుంది. కొంతమందికి వాళ్ళ పాజిటివ్ వస్తుంది, ఒంగోలు పోయిన 2 రోజులు మళ్ళీ టెస్ట్ చేస్తే నెగిటివ్ వస్తుంది. పాజిటివ్ వచ్చినా కానీ డాక్టర్ గారు చెప్పారు, వారు చెప్పినట్టుగా ఇంట్లోనే ఒక రూమ్లో ఉండి 10 రోజులు రెస్ట్ తీసుకుంటే మన ఫ్యామిలీ వాళ్ళకి రాదు, మన ఫ్రెండ్స్ రాదు, సొసైటీకి రాకుండా మనం చేయగలుగుతాం. ఇది తప్పదు, ఇంకా దీన్ని ఎదుర్కోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు మన ఫస్టే 4 వారాల క్రితం, కరోనా వైరస్ వస్తుంది, దాంతో మనం సహజీవనం చేయాలి జాగ్రత్తగా, వారు ముందే చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4 నెలల ముందే చెప్పారు, కరోనా వైరస్ మందు వచ్చిన దాకా అది మనతోనే ఉంటుంది, జాగ్రత్తలు పాటిస్తూ మనం జాగ్రత్తగా ఉంటూ ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం ముందుకు పోగలిగితేనే మనం బతకలేదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇప్పుడు అందరూ ఆయన మాటనే పాటిస్తారు, అన్ని రాష్ట్రాలు, ఇండియాలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీన్నే పాటిస్తున్నారు. చచ్చిపోయిన వాళ్ళు తీసుకెళ్లి కరోనా చేస్తారు, వారికి మటుకు ట్రీట్మెంట్ చేస్తున్నాం, వాళ్ళు తప్పకుండా ఏదో రూపంలో వాళ్ళని ఆదుకుంటాం. చివరిగా ఎవరు చనిపోయారో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబ్బంది స్వాగతం జరుపుకుంటూ చరిత్ర అందరూ కూడా వారి ఆత్మ తల్లిదండ్రులకి ఒక 2 నిమిషాలు మౌనం పడుతున్నారు. లేటెస్ట్ సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.